టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు ఇప్పటికే టీ ట్వంటీ క్రికెట్కు రోహిత్ శర్మ కోహ్లీ జడేజా బీట్ కోలు పలికిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు తాజాగా టీమిండియా సీనియర్ స్టార్ ఓపెనర్ ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్కు శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ క్రికెట్లో తన ప్రయాణానికి ముగింపు పలికినట్లు పేర్కొన్నాడు ఇక ఈ వీడియోలో శిఖర్ ధావన్ మాట్లాడుతూ దేశం తరపున ఆడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇక తన క్రికెట్ ప్రయాణంలో ఎంతో మంది అతడికి సహాయం చేశారని వారందరి వల్లే ఈ స్థాయికి తాను వచ్చారని కూడా తెలియజేశాడు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బీసీసీఐ డిసీఏ తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు అయితే గత కొంతకాలంగా శిఖర్ ధావన్కి టీమిండియాలో స్థానం దక్కకపోవడం చూస్తున్నాం యువకుల నుండి ఉన్న గట్టి పోటీ కారణంగా ధావన్ని బీసీసీఐ పక్కన పెట్టేసింది ఈ కారణంగానే ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది మొత్తంగా శిఖర్ ధావన్ నూట అరవై ఏడు వన్డేలు ముప్పై నాలుగు టెస్టులు అరవై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడగా వన్డేలో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు టెస్టుల్లో రెండు వేల మూడు వందల పదిహేను పరుగులు సాధించాడు టీ ట్వంటీలో పదిహేడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు వన్డేలో పదిహేడు టెస్టుల్లో ఏడు శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలు ఉన్నాయి అయితే ధావన్ ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి